మంది చాలా మంది ఏమడుతున్నారంటే గ్రూప్ టూ, అదేది ఇప్పుడు గ్రూప్ టూ పోస్టులు ఉన్నాయి కదా, గ్రూప్ టూ పోస్టులు ఉంటే గత ప్రభుత్వం మేము వేసినామని చెప్తుంది. వాళ్ళు వేసింది లేదు, పీకింది లేదు, చేసింది లేదు. నిజంగా వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఎందుకంటే మనము ఆస్పిరెంట్గా ఉన్నాం, తర్వాత పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి అంతా అయిపోయింది, అది ఆ కథ వేరు. అయితే చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళు వేసి ఊరుకున్నారు, అయిపోయింది. అయితే ఇంకేమైనా పోస్టులు పెంచేటువంటి ఆలోచన ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి మీకు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి పోస్టుల పెంపకం అని చెప్తాను. ప్రతిసారి అంటే దానికి చెప్పకుండా ముందు 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినే మీరు ఇచ్చారు అన్నట్టు అన్న, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు. ఎస్, ఆ విషయం గుర్తు, ఆ విషయం చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం సరే. ఈ రోజు నేను అన్న మాటలు కొంతమంది విద్యార్థులకు యువకులకి ఏదో బల్మూరు వెంకట తప్పు మాట్లాడుతాను కోపం రావచ్చు, సహజం అది. ఎందుకంటే నేను కూడా ప్రాక్టికల్ గా ఆలోచించండి నిజంగా. ఎందుకంటే నిజంగా ఒకవేళ ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నోటిఫికేషన్ వేసి ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే సంబంధించి ఆ పెండింగ్ లో ఉన్న జాబ్ నోటిఫికేషన్ అన్నిటికీ ఆ రిజర్వేషన్ల దానిపైన ఇష్యూ ఉండే, ఏది మహిళా రిజర్వేషన్ దానిపైన హారిజాంటల్ వర్టికల్ పైన ఇష్యూ ఉండే, అది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏపీఎస్సీ ఏపీ రిక్రూట్మెంట్ బోర్డు చేసిన గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఒక జియో ఇచ్చారు, కానీ ఆ జియో కూడా స్పష్టత లేకుండా గత ప్రభుత్వం ఇవ్వడం వలన ప్రతి ఉద్యోగం కోర్టు కేసులలో కోర్టు చిక్కులలో దొరికింది. దానికోసం మనమేలే ఆ కేసులు మళ్ళీ మనపై రుద్దుతురు. ఇది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని ఆ హారిజాంటల్ వర్టికల్ పైన వీళ్ళు చిత్తశుద్ధి లేకపోవడం వలన ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు రాగానే అవన్నిటినీ చిక్కుముళ్ళు తీసేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ బేస్ చేసుకొని గత ప్రభుత్వం ఇచ్చిన జియోని మార్చి, అంటే దాంతో పాటు దాన్ని ప్రాపర్ క్లారిటీ తోటి ఇచ్చి అవన్నీ కూడా క్లియర్ చేయలే, ఉద్యోగ పత్రాలు అందజేయలే, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ బోర్డు పై నమ్మకం పోతే ఈ రోజు తిరిగి ఆ నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకురాలే. నిన్న కూడా చూసినా ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించేది ఆ జాబ్ క్యాలెండర్ ని ఇస్తాము అని అన్నారు. 100% నేను ఇప్పుడు చెప్తున్నా, మన క్యూ న్యూస్ కి వెళ్ళే విద్యార్థులకు యువకులకు చెప్తున్నా, 100% జాబ్ క్యాలెండర్ ని యూపీఎస్సీ ధరలో 6 నెలల ముందే నెక్స్ట్ 2 నెలల్లో జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాము. ఏ నెల ఏ వారము ఏ ఉద్యోగం పెడతాం, ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఏ నెల ఎప్పుడు డేట్ రాదు, ఏ మంత్ ఏ మంత్ ఏ వీక్, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్, మళ్ళీ ఆ రాసిన ఎగ్జామ్ ఏ మంత్ ఏ వీక్ రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ స్పష్టంగా మన దగ్గర ఉన్న 7-8 అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి ఆల్రెడీ దీనిపైన ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దీని గురించి మనం అంటే దానిపైన రివ్యూ చేయొద్దు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆగిరు. ఒకసారి ఇది అయిపోగానే నెక్స్ట్ 2 మంత్స్ లో చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడం జరుగుతుంది. అండ్ పోస్టుల పెంపు ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుకు సంబంధించి ఆ సంబంధించిన ఏదైతే సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జిఐడికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది పంపించి రిపోర్ట్ తెప్పించుకోరు, దాన్ని సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తూ దాన్ని ఎంతమంది మరి కొత్త విద్యార్థులు ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఏ రకంగా ఇబ్బందులు జరగకుండా చూడాలి, ఈ దొంగలు కొంతమంది మళ్ళీ కోర్టుకు ఎంటైర్ నోటిఫికేషన్ ఆపి మళ్ళా ఈ ప్రభుత్వం పైన తప్పు చూపించి ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి కోర్టు కేసు చిక్కుముడ్లు లేకుండా ఉద్యోగాలను పెంచి విద్యార్థులకి యువకులకి న్యాయం చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాం. 100% చేసి తీర్థమన్న ఇందులో ఎటువంటి సందేహం లేదు, అదే 100% చెప్తున్నా. దాన్ని లీగల్ గా అన్ని చూసి 100% ఆ రకంగా విద్యార్థులకు న్యాయం చేయడం జరుగుతుంది.